हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎంత బాగున్నానంటే ఫ్రెండ్స్ తో పాటు కలిసి వికారాబాద్ ఫారెస్ట్ కి ఔటింగ్ కి వెళ్ళినంత హ్యాపీగా ఉన్నా నిజంగా ఫ్రెండ్స్ ఈ హ్యాపీ మూమెంట్ ని మీతో షేర్ చేసుకుంటున్నా చూడు నిజంగా అసలు మార్వెలస్ ఎక్స్ట్రాఆర్డినరీ అన్నమాట ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు అసలు పార్టీకి వెళ్ళినప్పుడు ఔటింగ్ కి వెళ్ళినప్పుడు సూపర్ ఎంజాయ్ అనిపిస్తుంది వెళ్ళే దారిలో మంచిగా వెహికల్ ఒక దగ్గర ఆపి చాయ్ తాగి టిఫిన్ చేసి అసలు ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగి అసలు మస్తు ఉంది తెలుసా మస్తు అనిపించింది ఆ వీడియోస్ పిక్స్ అన్నీ క్యాప్చర్ చేసి మీకు అప్లోడ్ చేసి చూపించాలని మస్తు ఈగర్గా ఉన్నాను అప్పటివరకు ఎంటర్టైన్మెంట్ దుమ్ము లేచిపోయింది కదా మనలో చాలా చాలా షేడ్స్ ఉన్నాయి మీకు తెలియదు యాక్చువల్గా మేమైతే ఒక చిన్న వెహికల్ మాట్లాడుకొని ఒక 15 మెంబర్స్ అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట సో డే మొత్తం స్పెండ్ చేయాలని చెప్పేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ మీన్స్ 6:30కి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంకా మధ్యలో నాస్టా చేసి చాయ్ తాగి అట్లా స్టార్ట్ అయ్యేసరికి మేము వికారాబాద్ రీచ్ అవ్వడానికి మాకు కమ్సే కమ్ 10:00 అయింది అండ్ వికారాబాద్ రీచ్ అయినాక కూడా మేము యాక్చువల్లీ ప్లానింగ్ ఏంటంటే మాది కుకింగ్ మేమే సెల్ఫ్ కుకింగ్ అని చెప్పేసి మేమే ప్లాన్ చేసుకున్నాం దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా బిఫోర్ డేనే మేము షాప్లో మొత్తం ఐటమ్స్ అన్ని కొనుక్కోవడం జరిగింది ఇంకా అక్కడికి వెళ్ళాక చికెన్ ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ రెడీమేడ్గా తీసుకోవాలి ముందే తీసుకుంటే ఖరాబ్ అవుతాయి కదా సో ఇంకా అదే రోజు అవన్నీ తీసుకొని అక్కడ వెళ్ళిపోయినాం వెళ్ళిపోయాక ఇంకా అక్కడ దిగినాం దిగినాక డైరెక్ట్గా ఆ ఫారెస్ట్లో ఉన్న ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట వికారాబాద్ ఫారెస్ట్లో ఉన్న ప్లేస్కి అక్కడ వచ్చేసి అసలు ఎక్సలెంట్ ఫ్రెండ్స్ అక్కడ పెద్ద చెరువు ఆ నీళ్ళ ఫ్లోటింగ్ చూసారు కదా మస్తు నీళ్ళు చిన్న చిన్న లొకేషన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి ఇంకేంటంటే అక్కడ మనకి బోటింగ్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఉంది కానీ నాకైతే మస్తు భయమైంది తెలుసా ఆ బోటింగ్ చేయాలంటే ఎందుకంటే అవి పడవలు వచ్చేసి చిన్న చిన్న పడవలు ఉన్నాయి ఆ చిన్న పడవలలో ఇద్దరం కలిసి వెళ్ళాలి మనమైతే పర్ఫెక్ట్గా మనం చేసుకోగలం సెల్ఫ్గా ఇంకొక పక్కన ఇంకొకళ్ళు ఎక్కుతారు కదా వాళ్ళు ఎటు ఉంటారో తెలియదు భయపడతారో తెలియదు ధైర్యంగా ఉంటారో తెలియదు సో ఇందులో ఏ ఒక్కళ్ళు బ్యాలెన్సింగ్ తప్పినా కానీ బిస్కెట్ అయింది అందుకే అమ్మ వద్దురా నాయన బోటింగ్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నా యాక్చువల్గా పర్ హెడ్ 200 రూపీస్ అనమాట బోటింగ్ 20 మినిట్స్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అండ్ ఇక లేడీస్కి అయితే టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అంటే బయటికి వెళ్తే అంత ఫ్రీగా ఉండవు ప్రాబ్లం అవుతుంది కదా సో అటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయి అండ్ మేమైతే ఫస్ట్ అక్కడ తినడానికి హోటల్స్ ఉండకపోవచ్చు అని మేమేదో ఆలోచించుకొని ఉన్నాం కానీ అక్కడ మంచిగా బిర్యానీ అవైలబుల్ ఉంది అన్ని రకాల స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి లైవ్లో సీతాఫలాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెష్ అన్నమాట అవి ఇంకా తర్వాత సీతాఫలాలు కూడా కొనుక్కున్నాం మేము అట్లా సరదాగా వెళ్తుంటే ఒక తాత ఇలా దర్శనమిచ్చాడు చూడండి బాబా ఇష్కాక్ రజనీకాంత్ లాగా దర్శనమిచ్చాడు నాకెందుకో ఆయన పెట్టుకున్న హ్యాట్ అనేది ఎక్సలెంట్ అనిపించింది అందుకే తాతకి ఒక 10 రూపాయలు ఇచ్చి మరి ఆ హ్యాట్ పెట్టుకొని ఫొటోస్ దిగా జబర్దస్త్ అనిపించింది చూడండి అసలు నేను అది పెట్టుకున్నాక నేను ఫొటోస్కి ఫోజ్ ఇస్తుంటే తాత కూడా రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా ఇలా అని చెప్పేసి ఫోజ్ ఇచ్చి నాతో పాటు డ్యాన్స్ చేశాడు మస్తు ఖుషి అయిపోయాడు ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కూడా అది హ్యాట్ పెట్టుకొని తలా ఒక 10 రూపాయలు ఆ తాతయ్యకి ఇవ్వడం జరిగింది తాతయ్య మాత్రం మస్తు హ్యాపీ మిగతా డేస్లో మిగతా వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు కానీ మా బ్యాచ్ అయితే మొత్తం అందరు ఇచ్చేసారనమాట ఇంకా తర్వాత ఇంకా కుకింగ్ సెక్షన్ వండుకోవాలి కదా అప్పటికే మస్తు టైం అయింది 12:31 అవుతుంది ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు ఇక సర్లే అని చెప్పేసి అందరం వెళ్ళేసి తలా ఒక చేసినాం అనమాట కొంతమంది రైస్ వండుతున్నారు ఇంకా మేము కొంతమంది కలిసి కర్రీ ప్రిపేర్ చేయడం కొంతమంది వచ్చేసి ఆకుకూరలు ఇవి సారీ ఇవి ఉంటాయి కదా అన్న కూరలో వేసాయి అవన్నీ టమాటాస్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేయడం జరిగింది ఆనియన్స్ అవన్నీ ఇంకా మాతో పాటు వచ్చిన డ్రైవర్ అన్న అయితే చెట్టుకి మంచిగా ఉయ్యాల కట్టేశాడు అనమాట ఇదంతా మేము చేస్తుంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు సరదాగా నేనేం చేసిన మనంతా స్పెషల్ కదా మంచిగా వీడియోస్ తీసి మంచిగా మీ అందరూ చూపించాలి కదా అందుకే నా పనిలో నేనున్నా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు చూడండి మా ఫ్రెండ్ అయితే మంచిగా ఉయ్యాల కట్టగానే బోనీ బేరం ఆ ఉయ్యాల కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసిండు ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ టైంలో ఉయ్యాలు ఊగేది ఇప్పుడు తర్వాత ఊగినాం అనమాట అక్కడున్న చెట్టు కూడా మస్తు అనిపించింది మొత్తం ఓడలు ఉన్నాయి ఆ చెట్టుకి పెద్ద చెట్టు ఎప్పటిదో పాతకాలం నాటిదంట
అట్లాంటి చెట్లు అయితే బోలెడు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అది పెద్ద ఫారెస్ట్ కదా, మస్తు అనిపించింది. ఇంకా ఆ తర్వాత మనం ఎందుకు ఊరుకుంటాం, మనం కూడా మంచిగా ఉయ్యాలూకి ఉయ్యాల జంపాల అనుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇక మేము ఒక పక్కన నేను వీడియో తీస్తుంటే ఒక పక్కన ఫుడ్ రెడీ అవుతూనే ఉంది. ఇంకో బగారా రైస్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇక మా వాళ్ళు అయితే ఇక చికెన్ ఫస్ట్ చికెన్ ఫ్రై చేశారు, తర్వాత చికెన్ కర్రీ కూడా చేశారు. చికెన్ తీసుకెళ్ళిన చికెన్ ఆఫ్ ఆఫ్ చేసి అట్లా చేయడం జరిగింది. యాక్చువల్గా మేము ఇంకో ప్లాన్ కూడా వేసుకున్నాం అన్నమాట, ఇది కబాబ్స్ లాగా తయారు చేసి అట్లా తింటే బాగుంటుంది అని చెప్పేసి. కానీ అక్కడ అంత కన్వీనియంట్ లేదు. యాక్చువల్గా అక్కడ కట్టెల పొయ్యి అనేది పెట్టకూడదు అన్నమాట, గ్యాస్తోనే కుకింగ్ చేసుకోవాలి. అప్పటికి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి ఇట్లా కట్టెల పొయ్యిని అలౌ చేయము అని చెప్పేసి చెప్పారు. మీరు కనుక వెళ్తే కనుక గ్యాస్ని ప్రిపేర్ చేయండి, అక్కడికి వెళ్ళినాక కట్టెలు కొనుక్కోవడం ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మేమైతే ఎవరు అక్కడ వాళ్ళు ఉంటారు కదా లేడీస్, వాళ్ళకి పైసలు ఇస్తే 150 రూపీస్ ఇచ్చినాము. వాళ్ళు మాకు కుకింగ్ సరిపోను కట్టెలు తీసుకొచ్చి ఇచ్చారు. సో మీరు ఆ ఇబ్బంది పడకండి, దయచేసి ఒక చిన్న గ్యాస్ అనేది తీసుకెళ్ళండి. అట్లీస్ట్ గ్యాస్ మీద కుక్ చేసుకుంటే బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. అయితే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఏముంటుందిలే ఎక్కువ ఏమొస్తారులే అనుకున్నాం. కానీ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఫుల్ పబ్లిక్, అసలు ఏదో తిరునాళ్ళకు జాతరకు వచ్చినట్టు. స్కూల్ పిల్లగాళ్ళు, కాలేజీ పిల్లగాళ్ళు, ఫ్యామిలీస్ ఓన్ వెహికల్ తీసుకొని ఈ అసలు దారుణంగా అసలు చూడండి. గవర్నమెంట్ బస్సులు కూడా కిరాయికి తీసుకుని వస్తున్నారు ఆ ప్లేస్కి. అంత మంచి అకేషనల్ ప్లేస్ అది, మస్తు ఎంటర్టైన్మెంట్, మంచి ఎంజాయ్మెంట్ ఉందన్నమాట. ఆ ఫారెస్ట్ మొత్తం తిరగొచ్చు. ఇక నేను అంతా వీడియో చేస్తుంటే మా వాళ్ళు మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేశారు చూడండి, ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక ఇలాంటి మెమరీస్ అనేవి చాలా చాలా హ్యాపీనిస్తాయి. ఎందుకంటే మనం మార్నింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్కి ఇంటికి వెళ్తాం. ఈ గ్యాప్లో మొత్తం ఆఫీసు డ్యూటీ ఇవే ఉంటాయి, వేరే ఏముండవు. అప్పుడప్పుడు ఇట్లా అవుటింగ్కి ప్లాన్ చేసి వెళ్తే ఉంటుంది, వస్తుంటుంది. ఇగో ఇట్లా మంచిగా వండుకొని మధ్యలో మధ్యలో పీస్ ముక్కలు తినుకుంటా ఫుడ్ తినుకుంటా చేసినాం. ఇంకా చూడండి లాస్ట్లో అన్నం చాలా మిగిలింది, కర్రీస్ కూడా చాలా మిగిలితే అక్కడ వాళ్ళు ఉంటారు కదా అడుక్కునే వాళ్ళు, పాపం వాళ్ళందరూ వస్తే వాళ్ళందరిని కూర్చోబెట్టి అందరికీ ఫుల్గా తిన్నంతా భోజనం పెట్టేసినాం. మిగిలిపోయిన కర్రీస్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసినాం. ఆ తర్వాత తినడం అయిపోయినాక ఇక అసలు ఘట్టం అనంతగిరి హిల్స్. ఈ అనంతగిరి హిల్స్ అనేవి ఎక్సలెంట్ అన్నమాట. ఆ ట్రెక్కింగ్ చేస్తుంటే ఆ కొండ మీదకి ఆ గుట్టల మీదకి మస్తు మస్తు ఎంజాయ్మెంట్ అనిపించింది. వెళ్ళే దారిలో ఒక మంచిగా శివుని గుడి ఉంది, అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, అక్కడ కూడా మంచిగా ఫొటోస్ క్యాప్చర్ చేసిన మంచి వీడియో తీసుకున్నాను నేనైతే. అసలు ఆ లొకేషన్ ఆ సీనరీ అయితే ఒక నిజంగా మూవీస్లో చూపించినట్టే ఉందన్నమాట. మీకు గుర్తుందా మహేష్ బాబుది కలేజ మూవీ? సో చాలా వరకు షూటింగ్ ఈ ప్లేస్లోనే చేశారంట, అక్కడక్కడ ఆ ప్రదేశంలో చూసా. ఇక నేనైతే వీడియో తీసుకుందామని ముందుగానే వెళ్ళాను. అండ్ మా వాళ్ళు అయితే చిన్నగా వస్తున్నారు, వాళ్ళ నా విజువల్స్లో తీస్తుంటే నాకు మస్తు అనిపించింది ఆ వీడియో. పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అన్ఫార్చునేట్లీ వాటర్ లేదు అక్కడ. వాటర్ ఉంటే ఇంకా వాటర్ ఫాల్స్ ఖతర్నాక్ ఉండేది. ఇంకా తర్వాత కొండ మీదకి ఎక్కేసినాం అన్నమాట. ఇవన్నీ కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్ ఫ్రెండ్స్. అందులో ఈ వికారాబాద ఫారెస్ట్ అయితే కంపల్సరీ చూడాలి, అనంతగిరి హిల్స్ అయితే కంపల్సరీ ఎక్కాలి. మస్తు అనిపించింది ఫ్రెండ్స్, నాకైతే ఎంత ఉన్నా కానీ చాలా బాగా అనిపించింది. పైకి ఎక్కుతుంటే మస్తు కాళ్ళ నొప్పులు అనిపించినాయి, కానీ ఆ ఎంటర్టైన్మెంట్లో ఎక్కే ఉత్సాహంలో అవన్నీ ఏమనిపించలేదు. 2 డేస్ తర్వాత మాత్రం దోల తీరింది అన్నమాట. ఇక కొండ అయితే ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చెట్లు కొమ్మలు అవన్నీ పట్టుకుంటూ ఎక్కాలి. లేదంటే కొంచెం స్కిప్ అయినా కింద ఉంటాం మనం, క్షణాలల్లో కింద ఉంటాం అన్నమాట. అంత ఇదన్నమాట, ఇది ఫైనల్గా అనమాట. ఫైనల్ అది ఏమంటారు, ఫారెస్ట్ వ్యూ పాయింట్ అంటారు దాన్ని. ఆ పైకి ఎక్కేసినాం కంప్లీట్గా, కొండ మీదకి ఎక్కినాక ఇక చూడండి నా గుండె ఎట్లా కొట్టుకుంటుందో. మా ఫ్రెండ్ వచ్చి చెక్ చేస్తున్నాడు అనుకుంటా, అసలు మస్తు అనిపించింది. ఆ తర్వాత పైకి ఎక్కాల, పైకి ఎక్కి అక్కడ నుంచి మొత్తం ఆ ఏరియాని క్యాప్చర్ చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యా. అందుకని సాహసం చేసి ఇక స్టార్ట్ చేసిన. ఇంకా అది ఆ మెట్లు అయితే తొందర ఎక్కేసిన. చాలా హైట్ ఉంది, దాదాపు అది 50 to 60 feet ఉంది. ఆ గుట్ట అంటే గుట్ట మీద ఇంకా అది పైన అనమాట. ఆ నుంచి క్యాప్చర్ చేస్తే ఏరియా కనిపిస్తుంది. అబ్బా సూపర్ సూపర్ ఫ్యాన్స్. అసలు మీరు మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సిన లొకేషన్ అది. దీనికి టైమింగ్స్ ఉంటాయి, టికెట్ కూడా ఉంటుంది. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. మనం ఒకవేళ వెహికల్లో వెళ్ళాలనుకుంటే మాత్రం 7-8 మెంబర్స్కి వచ్చేసి 1400 రూపీస్ ఉంటుంది. వాళ్ళే అదంతా తిప్పేస్తారు. ఇక తర్వాత
ఇంకంటే అంత దూరం వెళ్ళి కాలినడకనే వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము ఎక్కడం జరిగింది ఇట్లా. సో అక్కడ నుంచి మొత్తం క్యాప్చర్ చేసిన మస్తు అనిపించింది. అక్కడ నుంచి మా పిల్లలకు కూడా నేను వీడియో కాల్ చేసిన. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫైనల్గా ఒకసారి చాయ్ తాగుదామని చెప్పేసి అక్కడ వికారాబాద్ లోకల్లోకి వచ్చినాక ఒక చాయ్ పాయింట్ ఉంటే అక్కడ వెళ్ళి చాయ్ తాగి మంచిగా రిటర్న్ అయినాం అనమాట హ్యాపీగా. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.